హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అమావాస్య నెక్స్ట్ డే రోజు వీడియో అన్నమాట. ఆ రోజు పోలి పాడ్యమి కదా. సో ఇంకా నేనైతే ఇంట్లో అన్ని పనులు అయితే కంప్లీట్ చేశాను. అన్ని పనులు కంప్లీట్ చేసేసి ఇంకా నేను పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి దేవుడి దగ్గర పూజ చేస్తున్నాను, పుల్కాప్ చేశాను ఆ రోజు. ఇంకా దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ స్టార్ట్ చేయాలి. కార్తీక మాసంలో చివరి రోజు అమావాస్య తర్వాత నెక్స్ట్ డే మనము పోలి పాడ్యమి పూజ అయితే మనం చేసుకుంటాం కదా. ఆ రోజు 33 ఒత్తులు పువ్వొత్తులు వెలిగించుకుంటాము, చాలా మంచిదండి. మనము నిత్య దీపారాధన చేస్తాము. కార్తీక మాసం అంటేనే చాలా పర్వదినాలు కదా. ఇక్కడ ఏమంటే నేనైతే ఇంకా మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ చేశాను, పుల్కప్ చేశాను, దేవుళ్ళన్నీ కడిగేసేసి ఇంకా గంధంతో కుంకుమతో దేవుడికి బొట్టు పెట్టేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అంతకుముందు దేవుడి దగ్గర ఉన్న మాణిక్యాలు అవన్నీ కూడా నీట్గా తోమేసేసాను, నీట్గా క్లీన్ చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ దేవుడి దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను తులసమ్మ దగ్గర పూజ చేస్తాను. ఈరోజు కూడా ఉసిరి దీపం పెట్టుకోవచ్చండి. నేను దేవుడి కాడ వెలిగిస్తున్నాను ఉసిరి దీపము, తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఉసిరి దీపము వెలిగించుకుంటాను. అయితే మనము పోలి పాడ్యమి పూజ తులసమ్మ దగ్గర చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో అందుబాటులో కనుక మనము తులసమ్మ దగ్గర చేసుకోలేని పరిస్థితి కనుక ఉంటే దేవుడి దగ్గర కూడా మనము ఒత్తులన్నిటివి మనం వెలిగించుకోవచ్చు అన్నమాట. కార్తీక మాసంలో ఉసిరి దీపము మనము దేవుడి దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ మనము ఉసిరి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి, చాలా మంచి జరుగుతుంది. దేవుడి దగ్గర పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను తులసమ్మ దగ్గర కూడా పూజ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర నీట్గా కడిగేసేసి ఇక్కడ ముగ్గు పెడుతున్నాను. ముగ్గు పెట్టిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. అయితే కార్తీక మాసంలో చివరి రోజు అమావాస్య తర్వాత నెక్స్ట్ డే వచ్చే రోజును పోలి పాడ్యం అని అంటారు. ఈ రోజున మనము తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవాలి. అంటే డైలీ కార్తీక మాసంలో మార్నింగ్ ఈవినింగ్ మనము దీపారాధన చేస్తాము, ఉసిరికాయ దీపాలు పెడుతుంటాము. ఇంట్లో తులసికోట మనకు అవైలబుల్ లేకపోతే కనుక దేవుడి దగ్గర కూడా మనము దీపాలను వెలిగించుకొని ఒక స్టీల్ బేషన్ కానివ్వండి, లేకపోతే ఇత్తడిది కానివ్వండి, రాగిది కానివ్వండి తీసుకొని అందులో మనము దీపాలను అయితే వెలిగించి ఇట్లా గంగలో వదిలేసినట్టుగా అందులో మనము వేయాలి. అయితే మెయిన్ ఇక్కడ ఈరోజు ఏంటంటే అరటి డొప్పలలో వెలిగిస్తారు. అందరికీ అరటి డొప్పలు అవైలబుల్ ఉండకపోవచ్చు, అంటే దొరకకపోవచ్చు. అలాంటప్పుడు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, అంటే ఎండిపోయినవి అవి ఉంటాయి కదా, అందులో వెలిగించుకోవచ్చు. లేకపోతే లెమన్ ఉంటుంది కదా, లెమన్లో నుండి జ్యూస్ అంతా తీసేసి ఇంకా దాన్ని ఉల్టా చేసేసి అందులో కూడా మనము వెలిగించుకోవచ్చు. తర్వాత ప్రసాదాలు తినే సిలికాన్ కవర్స్ ఉంటాయి కదా, పేపర్స్, అవి అంటే ఇట్లా బౌల్ టైప్లు ఉంటుంది, తర్వాత ప్లేట్స్లా ఉంటుంది కదా, అందులో కూడా మనము వెలిగించుకొని ఇలా బేషన్లో మనము అంటే గంగలో వాటిని దీపారాధన చేసి వెలిగించుకొని వేయాలన్నమాట. చాలా మంచిదండి ఈరోజు. అయితే ఇంకా నేను ఇప్పుడు ఏంటంటే తులసికోటను కూడా నేను నీట్గా కడిగేసేసి బొట్లు అవి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత కుంకుమతో పసుపుతో బొట్లు పెట్టుకున్నాను. బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమంటే ఇందాక ముగ్గు వేశాను కదా, ఆ ముగ్గు పైన ఒక బేషన్ తీసుకున్నాను. నా దగ్గర స్టీల్ది ఉందండి, అంటే తాంబాలం ఉంది కానీ పైన ఉంది. సో నాకు తీయడానికి రాదు, మా వారు మార్నింగే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నాకు అసలు గుర్తుకు లేదు. ఫస్ట్ తీపిద్దాం అనుకున్నాను, హడావిడిలో నేను మర్చిపోయాను. సో ఇంకా నేను ఇక్కడ నార్మల్గా బేషన్ తీసుకున్నాను, స్టీల్ బేషన్. ఇత్తడైనా సరే స్టీల్దైనా సరే మనము యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇత్తడి ఉంటే ఇత్తడి దాంట్లోనే వెలిగించుకోవాలి. ఒకవేళ అది అవైలబుల్ లేకపోతే ఇలా బేషన్ తీసుకొని బేషన్కి కూడా గంధము, తర్వాత కుంకుమతో బొట్లు పెట్టేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటరు పోయాలి. అంటే మనం గంగమ్మ తల్లిగా భావించి మనము పూజ చేసుకోవాలి. అంటే నదిలో వేస్తే చాలా బాగుంటుంది, బట్ అందరికి అది వీలు కాదు కదా. సో ఇలా బేషన్లో మనము ఫ్రెష్ వాటర్ పోసేసి పసుపు కుంకుమ తర్వాత పువ్వులు వేసేసుకొని అందులో మనం దీపాలు వెలిగించుకొని వేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను తులసమ్మకు కూడా అన్ని ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ దీపారాధనకు పువ్వొత్తులు తీసుకోవాలండి. మనం పువ్వొత్తులు తీసుకొని మనము వెలిగించాలి. అరటి డొప్పలలో వెలిగిస్తే చాలా మంచిది, బట్ అరటి డొప్పలు అవైలబుల్ లేనప్పుడు మాత్రము కొబ్బరి చిప్ప కానివ్వండి, లేకపోతే లెమన్ కానివ్వండి లేకపోతే సిలికాన్ ప్లేట్స్ ఉంటాయి కదా అందులోనైనా వెలిగించుకోవచ్చు. నాకు అరటి డొప్పలు దొరకలేదండి, చూశాను నేను తిరిగాను బట్ నాకు దొరకలేదు. సో నేను ఇక్కడ సిలికాన్ ప్లేట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక దేవుడి దగ్గర అంటే తులసమ్మ దగ్గర పూలని పెట్టుకున్న తర్వాత ఇంకా మాణిక్యాలు కూడా పెట్టుకొని మాణిక్యాలు కూడా అలంకరణ చేస్తున్నాను. పువ్వులు పెట్టాను, తర్వాత ఆయిల్ వేసేసి ఇంకా ఒత్తులు కూడా వేశాను. ఇక్కడేమంటే మనము ఇప్పుడు గంగలో వదిలినట్టుగా ఉంటుంది కదా, అంటే మనకు నది దగ్గరలో ఉండదు కాబట్టి మనము బేషన్లో ఇలా వాటర్ వేసేసుకొని మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి అందులోనే మనము దీపాలను వెలిగించి వేయాలన్నమాట. ఇక్కడ నేను సిలికాన్ ప్లేట్స్ తీసుకున్నాను, అందులో పువ్వొత్తి కాసేపు నెయ్యిలో వేసాను. అంటే కొంచెం సేపు మనము అలా నెయ్యిలో వేసామనుకోండి అవి నీట్గా నానిపోతాయి, నానితే చాలా మంచిగా వెలుగుతాయి అన్నమాట. సో ఇంకా నేను ఇక్కడ 4 చేశాను, అంటే నేను ఒకటి, మా వారు ఒకటి, మా పాప, మా బాబు, అలా 4 చేసేసి నేనే వేస్తున్నాను. బట్ నలుగురం వేసినట్టుగా నేనే చేశాను అనమాట. ఇంకా పువ్వొత్తి చేసిన తర్వాత అందులో మనం వాటర్లో వేస్తాం కాబట్టి కొన్ని ఫ్లవర్స్ గులాబీ రేకులు వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ వేటి వేస్తే మళ్ళీ అందులో మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని ఫ్లవర్స్ వేశాను. తర్వాత అక్షంతలు, పసుపు, కుంకుమ, తర్వాత నైవేద్యంగా నేను వడపప్పు చేశాను, తర్వాత ఒక బెల్లం ముక్క అలా వేసేసి ఉసిరి దీపాలు కూడా రెడీ చేసుకున్నాను. నేను దేవుడి దగ్గర ఉసిరి దీపాన్ని వెలిగించాను, తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఉసిరి దీపాలను వెలిగించాను అనమాట. ఇక్కడ మాణిక్యాలు కూడా వెలిగించి కుంకుమ రాశాను. కుంకుమ రాసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఇంట్లో కూడా అవైలబుల్ లేకపోతే టెంపుల్స్లలో కూడా కోనేరులాగా ఏర్పాటు చేస్తారండి, అక్కడ కూడా మనము దీపాలను వెలిగించుకోవచ్చు. ఒకవేళ టెంపుల్కి వెళ్ళే వీలు కానప్పుడు ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. తులసమ్మ దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిది. ఒకవేళ తులసి కోట మన ఇంట్లో అవైలబుల్ లేకపోతే కనుక దేవుడి దగ్గర కూడా మనము వెలిగించుకోవచ్చు. మనము భక్తితో చేసేదే కదండి, చాలా ఇంపార్టెంట్. ఉసిరి దీపం వెలిగించిన తర్వాత కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు అవన్నీ వేసేసి ఇంకా నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు 33 ఒత్తులను అరటి డొప్పలో వేసి మనం వెలిగించుకొని గంగలో వదిలితాము. అయితే 33 ఒత్తులు అంటే 11 ఒత్తులు, 11 ఒత్తులు, 11 ఒత్తులు పువ్వొత్తులు నెయ్యిలో నానబెట్టేసుకొని వెలిగించుకోవాలండి, చాలా మంచిది. అంటే మనం నెల రోజులు పూజ చేస్తాం కదా కార్తీక మాసంలో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు మనము దీపారాధన చేస్తాము. తులసి కోట దగ్గర చేస్తాము, దేవుడి దగ్గర చేస్తాము, తర్వాత ఉసిరికాయ దీపం పెడతాము. ఇవన్నీ మనకు కార్తీక మాసంలో శివయ్యని స్మరించుకుంటూ కార్తీక మాసంలో చాలా పూజలు అయితే చేస్తాం కదా. లాస్ట్ రోజు అంటే అమావాస్య నెక్స్ట్ డే ఈ రోజు కూడా మనం పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కొబ్బరికాయ కూడా కొట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీపాలను వెలిగించుకొని నేను ఆ బేషన్లో వేస్తాను, అంటే మనము గంగమ్మ తల్లిగా భావించుకొని మనము వేయాలి. ఇక్కడ దీపాలను వెలిగించుకున్న తర్వాత పసుపు, కుంకుమ అవన్నీ వేసేసుకొని నేను ఇలా బేషన్లో వేస్తున్నాను. వేసిన తర్వాత మనం చేయితో రెండు చేతులతో మనం వాటర్ని ఇట్లా కొంచెం ఇట్లా ముందుకు అనాలి, అంటే మనం గంగలో వదిలినట్టుగా అని భావించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ హారతి కూడా ఇస్తున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.